వెల్కమ్ బ్యాక్ టు శ్వేత అండ్ శ్రీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీషో నుంచి 3 సారీస్ అయితే ఆర్డర్ చేశానండి. ఇవైతే కాటన్ సిల్క్ లో ఆర్డర్ చేశాను. ఇవైతే ఎలా వచ్చాయి చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీరు ఫస్ట్ పర్చేస్ చేసుకునేటప్పుడు 100 రూపీస్ అనేది లెస్ అవుతుంది, లేదంటే 20-30% అనేది ఆఫ్ వస్తుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్ సారీ వచ్చేసి చూడండి, బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాను. అండ్ ఈ రోజు తీసుకున్న అన్ని కాటన్ అండి, కొన్ని అయితే సిల్క్ మిక్స్డ్ అయితే ఉంటాయి. మొత్తం సారీ అంతా ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే ఉంటాయండి. అండ్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ సారీ అంతా ఇలా అయితే వస్తుంది చూడండి, బ్లాక్ మీద మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ గోల్డ్ కలర్ తో అయితే వస్తాయి. మొత్తం సారీ అంతా ఇదే ప్యాటర్న్ వస్తుంది. అండ్ పౌటన్స్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి, ఇది కూడా సేమ్ మెరూన్ మీద మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే ఇలా వస్తాయి. ఎండింగ్ లో అయితే మనకి డాజిల్స్ అనేవి ఇలా వస్తాయి చూడండి. అండ్ బ్లౌజ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చూడండి, ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది. అండ్ ఇందులో పింక్ అండ్ గ్రీన్ ఇంకా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ గా. అండ్ సారీ అంతా ఇదే ప్యాటర్న్ అయితే వస్తుందండి చూడండి, మొత్తం సారీ అంతా ఇదే ప్యాటర్న్ వస్తుంది. ఒకసారి మొత్తం చూపిస్తాను చూసిస్తాయండి. అండ్ బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ అయితే ఇలా వస్తుంది. అండ్ చూడండి సారీ మొత్తం ఇలానే వస్తుంది. అండ్ సారీ కూడా చాలా లెంతీగానే ఉందండి చూడండి, పౌటన్స్ అయితే ఇలా వస్తుందండి. ఓవరాల్ గా ఈ కాస్ట్ కి ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది. సారీ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ నియర్లీ అనమాట. ఈ రోజు పర్చేస్ చేసినవన్నీ ఆల్మోస్ట్ 360 రూపీస్ ఆర్ 380 రూపీస్, 330 రూపీస్ ఇలా అయితే పర్చేస్ చేశాను. కాస్ట్ అండ్ కూడా అయితే స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తానండి, ఇప్పుడైతే చూసేసేయండి. వచ్చింది అండ్ మనకి గోల్డ్ బోర్డర్ వచ్చింది. అండ్ సెల్ఫ్ కలర్ అనుకుంటున్నాను, ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. చూడండి ఇది కూడా సారీ అంతా ఇదే ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ పైన బోర్డర్ ఇలా గోల్డ్ కలర్ తో ఇలా వస్తుంది. అండ్ సేమ్ బోర్డరే కింద కూడా మనకు వస్తుంది, కొంచెం లెందీగా వస్తుంది చూడండి. అండ్ సారీ అంతా ఈ ప్రింట్ అయితే వైట్ అనేది ఇలా వస్తుంది గ్రే కలర్ మీద. మిడిల్ అంతా సేమ్ ఇలానే వస్తుందండి. సారీ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను, ఇలా వస్తుంది. మొత్తం సారీ అంతా ఇదే ప్యాటర్న్ అయితే వస్తుందండి చూడండి, ఇదే ప్యాటర్న్ వస్తుంది. అండ్ చూడండి సారీ పౌటన్స్ అయితే ఇలా వైట్ కలర్ తో ఈ డిజైన్ అయితే ఇలా ప్రింట్ అయితే ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్. అండ్ సారీ అయితే చాలా బాగుందండి ఈ కాస్ట్ కి. ఇది సారీ కాస్ట్ వచ్చేసి 330 రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను. అండ్ ఈ కాస్ట్ కి అయితే ఇది చాలా బాగుంది. అండ్ కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఎక్కువగా ఉంది, మనకి కట్టుకునేటప్పుడు మనకి అవుట్ఫిట్ అనేది బాగానే వస్తుంది, కాకపోతే కొంచెం అన్కంఫర్ట్ గా ఉంటదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం సిల్క్ అనేది బాగా ఎక్కువగా ఉంది, అంత కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ సారీ చూసేద్దాం. కాస్ట్ అండ్ కోడ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి, ఇది బ్లూ అని కూడా చెప్పలేను.
పీకాక్ గ్రీన్ అంటారు కదా, పీకాక్ గ్రీన్ లో అయితే తీసుకున్నాను. అండ్ ఈ కలర్ నచ్చైతే నేను పర్చేస్ చేశాను. ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. చూడండి, సారీ మొత్తం ఇలానే వస్తుంది, ఫుల్ ప్లెయిన్ వస్తుంది, మొత్తం పీకాక్ గ్రీన్ లోనే వస్తుందండి. చూడండి, ఇలానే ప్లెయిన్ వస్తుంది మనకి. ఇలా బార్డర్ దగ్గర మాత్రం ఇలా బ్లాకిష్ లో ఇలా వస్తాయి బార్డర్స్. టూ సైడ్స్ సేమ్ వస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ గా మొత్తం సారీ అంతా ఇలానే ఉంటుంది. అండ్ పౌటన్స్ చూడండి, పౌటన్స్ అయితే ఇలా గ్రీన్ కలర్ లో వస్తుందండి. అండ్ టాజిల్స్ అనేవి ఇలా వస్తాయి. అండ్ చూడండి, బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి గ్రీన్ కలర్ లో. స్టార్టింగ్ అయితే ఇలా వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్. అండ్ సారీ చూడండి, స్టార్టింగ్ నుంచి ఇలానే ఉందండి సారీ, మొత్తం అంతా ప్లెయిన్ వస్తుంది. అండ్ క్లాత్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా సాఫ్ట్ గా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది, మనకి వేర్ చేయడానికి చాలా సింపుల్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి 360 రూపీస్ కలా పర్చేస్ చేశానండి. కాస్ట్ అండ్ కూడా అయితే స్క్రీన్ మీద ఇస్తాను, అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను. ఇప్పుడైతే చూసేసేయండి. త్రీ సారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. అండ్ తక్కువ బడ్జెట్ లో చాలా గ్రాండ్ లుక్ వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. మీ అభిప్రాయం అయితే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నేను వేర్ చేసిన సారీ కూడా అవుట్ఫిట్ ఎలా వస్తుందో చూసేసేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.